वेलकम टू सत्य न्यूज़ यावत् प्रपंचाने गड़गड़ा करोना महम्मारी बार पड़क मन भारत प्रधानी लॉकडाउन विधि अंदर भाग केसीआर गारु एप्रिल 14 वरक उ लॉकडाउन मे 7 वरक पड़ा जरिए दीन पैन प्रजल अभिप्रय अड़ी तेसकंदा इप्ड मन दर स्थान 48वें वार्ड काउंसलर यामा कविता दयाकर गारु मैडम चाहिए लॉकडाउन पड़ा वाल प्रजल की लाभमा नष्टाजु करोना महमारी वाल सुमार 200 देश अभविस्ट एंकंटे करोना वाल एनो नष्ट एनो बाधल दी ओनली प्रिवेंशन उ चिकित्स अनेक इप्वरकू वैक्सीनेशन अभी कम कहीं मन गत 20 रोजल चूस 21 रोजल लाकडौन एंकंटे अब केसेस तक्कुन टाइम मनमु लाकडौन पाटा इपड़ी लाकडौन मन पड़े मैं एंकंटे वारम रोजल केसेस अने डबुल मन नि चूस गणाकाल प्रकार नि मन मुख्यमंत्री गारु चेप्पिन प्रकार वारं रोजुलकु केसेस डबुल काबट्टि लाक्डौन अन्नदि इंका फस्ट वरकु पोडिगिंचडं मंचिदे లేకపోతే ఎందుకంటే ఎన్ని రోజులు మనము పాటించినది మొదటికే మోసం అంటారు చూడు ఆ టైప్ లో అయిపోతూ ఉంటారు కాబట్టి కష్టమో సరి కొంచెం కష్టం కొన్ని వర్గాల వారికి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు అనేవి కొన్ని వర్గాల వారికి ఉన్నవి లేవని అనట్లేదు కానీ దీని ఇప్పుడు మనకి ప్రాణం ముఖ్యం వీటన్నిటికంటే ముఖ్యం ప్రాణం కాబట్టి ఈ లాక్డౌన్ అన్నది ఇంకా పెంచడమే మంచిది పెంచితేనే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఈ గవర్నమెంట్ కూడా ఎన్నో నష్టం జరుగుతుంది అయినా సరే ఎందుకు లాక్డౌన్ ప్రతిపాదించారు ఎందుకంటే దీనికి లాక్డౌన్ తప్పించి వేరే శరణ్యం అనేది లేదు ఎందుకంటే వేరే ప్రివెన్షన్స్ అనేవి దీనికి లేవు కాబట్టి మనం లాక్డౌన్ పాటించడం ఉత్తమం ముందు పెంచడం అయితే సరైన నిర్ణయం అనే నేనైతే అనుకుంటున్నాను మేడం ఈ లాక్డౌన్ లో ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు ముఖ్యంగా ఏంటంటే లాక్డౌన్లో ముందు బయటికి ఏదైనా అవసరాల కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు అర్జెంట్ అవసరమైతేనే బయటికి వెళ్ళాలి లేకుంటే వెళ్ళకూడదు ఒకళ్ళు వెళ్ళినా సరే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి మాస్కులు ఖచ్చితంగా చేశారు మనకి ఇక్కడ మాస్కులను ధరించాలి రోడ్ల మీద వేస్తే కూడా శిక్ష అని కూడా చెప్పింది ఉంచితే అట్లాంటి రోడ్ల మీద వేయకుండా పోయినప్పుడు సరే శానిటైజర్ పూసుకొని వెళ్ళడము ఇంకా తర్వాత సోషల్ డిస్టెన్స్ పాటించడము ఇంకా ఎవరికైనా సర్ది కొంచెం సర్ది కానీ దగ్గు అట్లాంటివి ఉన్నప్పుడు మాత్రం తొందరగా డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా బెటర్ ఇంకా ఏంటంటే ఇంటికి వచ్చినాక మనం ఇంటికి వచ్చినాక కూడా లోపల బట్టలు గినొప్పేసి స్నానం చేసి మళ్ళీ ముందు శానిటైజర్ పూసుకొని ఇంటికి వెళ్ళడం ఇట్లయినా కూరగాయల దగ్గరైనా రేషన్ షాపుల దగ్గరైనా ఇప్పుడు 15 తీసుకునే దగ్గర ఎక్కడైనా సరే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించడం ముఖ్యం ఏంటంటే దీనికి మెయిన్ ముఖ్యం సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్క్ కూడా ఖచ్చితంగా పాటించాలి చేతికి గ్లౌజెస్ ఇంకా ఈరోజు వార్డు పరంగా మేము తీసుకున్నప్పుడైనా కూడా మేము కూడా అందరికీ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ వార్డులో కూడా మేము బ్లీచింగ్ పౌడర్ అయితే హైపోద్రావణం అయితే ఇవి కనీసం మేము అందరికీ కొట్టించడం జరిగింది వార్డు మొత్తం కూడా వార్డులో వాళ్ళకు కూడా మేము అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా మేము వాళ్ళని కూడా ఏంటంటే ముందుగా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి బయటికి వెళ్ళకుండా వాళ్ళు కూడా గేట్స్ లాక్స్ అట్లా వేసుకునే అవసరాలకు ఎందుకు వెళ్తున్నారు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మంచి నిర్ణయాలు వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇట్లాంటి నిర్ణయాలు కూడా మేము తీసుకోమని చెప్పాము అందుకని మా వార్డు పరంగా కూడా మేము జాగ్రత్తలు తీసుకున్నాం ఓకే మేడం నిన్న 4 మరో 2 కేసులు నమోదయ్యాయి దీని బట్టి మీరు ఏమంటారు మేడం ప్రజలు ఇంకేమైనా చర్యలు ఎలాంటి స్ట్రిక్ట్గా తీసుకోవాలని మీరు అంటారు ఎందుకంటే కంటైన్మెంట్ జోన్స్ కూడా ఎవరు వెళ్ళదు ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్స్ అయితే ఏమైతే చెప్తున్నాయో ప్రధానమంత్రి అయితేంది ముఖ్యమంత్రి అయితేంది ఈరోజు ఎంత నిజంగా పారిశుద్ధ కార్మికులు డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసుకొని ఇంకా తర్వాత పోలీసులు మనం చూస్తున్నాం పోలీసులు కూడా ఎక్కడ నిద్రాహారాలు మాని పనిచేసిన 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఈ పోలీసులు ఉన్న డాక్టర్స్ అది ఆల్రెడీ ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఏంటంటే పాపం రెడ్ జోన్స్లలో మనకు ఏ సమాచారం అందించాలని వాళ్ళు కూడా నిజంగా నిరంతరం శ్రమిస్తున్నారు వీళ్ళందరికీ మనం ఎక్కువ పని అయితే చెప్పద్దు ఎందుకంటే మనము వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈరోజు పోలీసులకు ఉన్న డాక్టర్లకు కనుక విరక్తి పుట్టింది అనుకో వాళ్ళు మేము చేయలేమని చేతులు ఎత్తేసినామంటే మనకి ఎంత కష్టము అందుకనే మనము జాగ్రత్త పడాలి మనము స్వీయ నియంత్రణ పాటించాలి ఇంట్లోనే ఉండాలి ఏదన్నా అవసరం అర్జెంట్ అవసరాలు ఉంటే కూడా ఒకవేళ కూరగాయలు అట్లాంటి అవసరాలు కూడా ఒక 2 రోజులు వారం రోజులు తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి పాలైతే పాల బాయ్ మిల్క్ బాయ్ అట్లాంటి వాళ్ళు వస్తుంది ప్రతి చిన్న విషయానికి ఈరోజు ఏమవుతుందంటే లాక్డౌన్ అంటే కూడా కొద్దిమంది జనాలకైతే ఏం కాదులే మాకు అన్న విషయం ఉంది ఇప్పుడు 2 కేసెస్ పెరిగినాయి ఎందుకో నిర్లక్ష్యమే కాదా అది ఎందుకంటే వాళ్ళు ఎవరైతే కలిసిందో వాళ్ళు ముందు చెప్పేది ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళే టెస్టింగ్లు చేసేవాళ్ళు కానీ వాళ్ళు అట్లా వెళ్ళలేదు తను వెళ్ళలేదు కాబట్టి ఎందుకంటే వాళ్ళు ఆ మర్కజ్కి పోయే వాళ్ళు వాళ్ళను ఎవరైతే కలిసిరు కలిసి నుంచి వీళ్ళు కలవడం వల్లనే కదా ఈరోజు జరిగింది మనకి ఎందుకంటే అది నిర్లక్ష్యం అనేది మనకు కనబడుతుంది జనాలు కూడా ఇప్పుడు కూడా
ఎందుకంటే నిన్న మనకు 12 రోజులు హాయిగానే ఉన్న 12 కేసెస్ వచ్చినాయి. ఇక మనకు తగ్గిపోతుంది అనుకున్న టైంలో మళ్ళొక నిన్న ఒక రెండు కేసులు మొన్న ఒక కేసు బయటపడింది. కాబట్టి నల్గొండ ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి, అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. ఇంకా మన అదృష్టం ఏంటంటే మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి తీసుకున్న గట్టి నిర్ణయాలు నిజంగా చెప్పాలంటే స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావడం వల్ల మనము చాలా సెకండ్ జోన్లోనే ఉన్నాము. థర్డ్ జోన్లో కనుక ఎంటర్ అయ్యేది ఉంటే అప్పుడు ఎవరేమో ఏం చేయడం కష్టమవుతుంది. కాబట్టి ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్వీయ నియంత్రణలో ఉండాలి. ఓకే మేడం, చూస్తున్నాం ఇక్కడ యామ కవిత గారు అంటున్నారు స్వీయ నియంత్రణ పాటిస్తూనే క్రమశిక్షణగా అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి, లేకుంటే లేదని. ఇక్కడ పారిశుద్ధ కార్మికులే కానీ పోలీసు సిబ్బందే కానీ డాక్టర్స్ కూడా ఈ ప్రెషర్ గురించి చాలా చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇవన్నీ చర్యలు తప్పకుండా ప్రతి ఒక్కరు పాటించాలని వారు కోరుతున్నారు. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, ఇక్కడ ఇంకొకరు ప్రెషర్ల అభిప్రాయం తెలుసుకుందాం. మేడం, ఈ లాక్డౌన్ క్రమంలో జూమ్ యాప్లు అనేవి కూడా వచ్చాయి, అంటే స్టూడెంట్స్కి చదువు దానికి సంబంధించి. మరి మీరు ఏమంటారు మేడం, జూమ్ యాప్ వల్ల చదువు అంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు లేవంటారా? జూమ్ యాప్ పెట్టడం ఒక విధంగా పిల్లల చదువు ఇంప్రూవ్ చేసుకోవడం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఖాళీగా ఊరికే ఆటలు మీదగా చదువును వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడం మర్చిపోకుండా ఉంటారు. అందుకని తక్కువ టైం పెట్టాలి, ఎక్కువ అవర్స్ పెట్టకుండా ఓకే మేడం. మరి కేసీఆర్ గారు లాక్డౌన్ పొడిగించారు, మీ అభిప్రాయం మేడం? లాక్డౌన్ విషయంలో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. ఎందుకంటే ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారిని మరి తన్ను కొట్టాలంటే మనం లాక్డౌనే శ్రేయస్కరం. దీనికి మందు లేదు, టీకా వచ్చే వరకు కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిందే, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా. కాబట్టి ఇది చాలా మంచి విషయం. ఇక చూస్తున్నాం లాక్డౌన్ పొడిగించడం అనేది మంచిది అంటున్నారు, అందులో అప్రమత్తంగా ఉండడం ఎంతైనా ఆవశ్యకతం అని వారు తెలుపుతున్నారు. మనం ఇంకొకరిని అడిగి తెలుసుకుందాం. సార్, లాక్డౌన్ పొడిగించారు కేసీఆర్ గారు, సో దీనివల్ల ప్రజలు ఏమైనా కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారు లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండి? మెయిన్గా కోల్పోవడం అంటే ఆర్థిక ఇబ్బందులు లాక్డౌన్లో కరోనా వల్ల కోల్పోతున్నారు. అయినా ప్రజల ప్రాణాలే ముఖ్యం కాబట్టి అవన్నీ తర్వాత ప్రజల ప్రాణాలే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఆర్థిక పనులనే రేపైనా మనం సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చిన ఫీజులు కూడా ఆర్థిక ఫీజులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వసూలు చేస్తాయని చెప్పి అది కూడా మంచి నిర్ణయం. తల్లిదండ్రులకు మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఊరట కల్పిస్తుంది ఈ నిర్ణయం. ఆ నిర్ణయం కూడా ప్రభుత్వ అధికారులు డీఓ గారి వారు ఖచ్చితంగా అమలు చేసే చూసే బాధ్యత డీఓ గారి మీద ఉన్నది. అదేవిధంగా కరోనా కారణంగా లాక్డౌన్ కారణం పేద మధ్యతరగతి కూడా పనులు సరిగ్గా లేవు, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటుంది. సార్, ఇంత లాక్డౌన్ ఉన్నప్పటికీ కొంతమంది ప్రజలు బయట తిరుగుతూనే ఉన్నారు, మరి వాటిపైన మీరేమంటారు వాళ్ళ గురించి? ప్రజలు స్వచ్ఛందంగా ఇంటి దగ్గర ఉంటేనే మన ప్రపంచాన్ని చూడగలుగుతాము. కరోనా కారణంగా ఇప్పటి వరకు మందు లేదు, ఏమైనా కానీ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మనం కంట్రోల్లో ఉండడమే సేఫ్టీ. ఇప్పుడు ఇంకా వ్యాక్సినేషన్ అది కానీ మెడిసిన్ కానీ లేదు కాబట్టి ఇంటిలో ఉండడమే సేఫ్. అత్యవసరమైన పని ఉంటేనే శానిటైజేషన్ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంటి దగ్గర ఉండడం ఉత్తమం. అదేవిధంగా దగ్గుతో కానీ తుమ్ములతో బాధపడేవారు నేను మాన్యతలకు మనం చూసినాం, ఆమె స్వచ్ఛందంగా వచ్చింది కాబట్టి సరిపోయింది. అది చూడకుంటే ఇంకెంతమందికి ఇదేదో స్ప్రెడ్ ఏదో ఆలోచించారు. ప్రజలు కూడా గమనించారు, మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఇండికేషన్ ఇచ్చారు ఎవరైతే దగ్గుతూ బాధపడుతూ ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళని ఆధార్ కార్డు కానీ సెల్ నెంబర్ కానీ నోట్ చేసుకోండి కూడా ఒక ప్రభుత్వం చెప్పింది. వాళ్ళు కూడా తమంతా తామే వచ్చి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చెక్ చేసుకుంటే మంచిది, వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా ఉంటారని భావిస్తుంది. సార్, ఇండియా వ్యాక్సిన్ అయితే తయారు చేయలేదు పక్కాగా, కానీ కొన్ని దేశాలకైతే మన సైడ్ నుంచి సేవలు అందిస్తున్నారు, మీరు ఏమనుకుంటారు సార్? మనం అమెరికా కానీ ఇట్లాంటి కానీ మనం మలేరియా కానీ పంపించడం జరిగేది. అది ఎందుకంటే హైడ్రోక్లోరిక్విన్ దేని కొరకు అంటే కనీసం అది కంట్రోల్ చేయగలుగుతుంది. అది మానవతా దృక్పథంతో పంపించడం కూడా మన శత్రు దేశం అయినప్పుడు కూడా సహాయం చేయడం అది మానవతా దృక్పథం, అది సంతోషించదగ్గ విషయం. చూస్తున్నాము స్వీయ నియంత్రణ పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ క్రమంలో ఉంచి ఫాలో అవ్వాలని వారు తెలుసు. మేడం, లాక్డౌన్ పొడిగించిన సమయంలో విద్యార్థులకి అంటే విద్యలో ఎలాంటి వెనుకబడతాను ఉండకూడదని జూమ్ యాప్లు లాంటి వెబ్సైట్ యాప్లు లాంటివి డౌన్లోడ్ చేయమని చెప్తున్నారు, వీటి వల్ల పిల్లలకి ప్రయోజనం ఉందంటున్నారా? ప్రయోజనం ఉంది,
వాళ్ళ పిల్లలకు ఇంట్లోనే ఉంటారు కాబట్టి టైం పాస్ కాకుండా గేమ్స్ అవి ఆడినా మళ్ళీ క్లాసులు వినడానికి సంతోషమే అట్లా కాకపోతే ఏందంటే వాళ్ళు ఫీజులు కూడా చెల్లించమని అడుగుతారు కాబట్టి వాటి గురించి కూడా ఇప్పుడు కర్ఫ్యూ కాబట్టి పనులు లేకుండా అయిపోయినా ఫీజుల గురించి ఇబ్బంది పెట్టొద్దు స్కూల్ యాజమాని తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న చెప్పారు కదా ఫీజులు కొంచెం మాఫీ చేయాలని ఈ ట్యూషన్ ఫీజులే తీసుకోవాలని చెప్పారు కాబట్టి వాటి గురించే ట్యూషన్ ఫీజులు నెల నెలలు చెల్లిస్తారు పిల్లలని ఇబ్బంది పెట్టొద్దు కేసీఆర్ గారు ఒకటి చెప్పడం వల్ల ఫీజులు మాఫీ అని తల్లిదండ్రులకు చాలా ఊరటగా ఉంది. ఓకే మేడం, మరి కేసీఆర్ గారు గవర్నమెంట్ సైడ్ నుంచి కూరగాయలు కానీ తదితర వస్తువులు బియ్యం కానీ 1500 నగదు కానీ అని చెప్పారు, మరి అవి మీకు అందాయా మేడం? మాకు బియ్యం రేషన్ బియ్యం అందినాయి కానీ మాకు 1500 అకౌంట్లో పడలేదు, మాకు అది రేషన్ బియ్యం అయితే వచ్చినాయి మేడం కేసీఆర్ పెట్టిన. మరి మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, మరి మీరు ఏమంటారు మేడం సోషల్ డిస్టెన్స్ పాటించడానికి? సోషల్ డిస్టెన్స్ పాటిస్తేనే మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాం, కాకపోతే అందరు ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యం కాపాడుకోండి, అందరు సంతోషంగా ఉండండి. చూస్తున్నాం సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే ఎవరికైనా పని ఉంటే అత్యవసరంగా ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకుంటే లేదని ఇంట్లోనే ఉండి మన స్వీయ నియంత్రణ చేసుకోవాలని వారు పేర్కొంటున్నారు. మనం ఇక్కడ ఇంకొక ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం సార్. ఈ లాక్డౌన్ పొడిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్? ఒకరికి ఒకరికి మధ్యన వ్యత్యాసం చేస్తలేదు, చాలామంది కూడా దూరం పాటిస్తలేరు, కూరగాయలకు కానీ అక్కడ కానీ మందుల షాపుల దగ్గర కానీ దూరం పాటిస్తలేరు. కాబట్టి సీఎం కేసీఆర్ గారు చేసిన మెయిడన్ 7th వరకు చాలా ఉపయోగం అది. ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే కొన్ని రోజులు కష్టపడాలి, కష్టపడితేనే మంచిది, దూరంగా ఉండి వ్యత్యాసం చేసుకుంటే చాలా మంచిది. ఈ లాక్డౌన్ వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నారు మీకు అనిపిస్తుందా, అంటే ప్రజలు కానీ ఇతర కూలీలు వలస కార్మికులు కానీ? వలస కార్మికులకు కష్టపడుతున్నారు కరెక్టే, కానీ వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాళ్ళ బాధను తీరుస్తుందని వార్తలు వస్తున్నాయి, కానీ అది నిజమా అబద్ధమా అనేది వాళ్ళే చెప్తున్నారు, కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్తలేరు, కాబట్టి వాళ్ళ బాధలు అది. సార్ మీరు ఇది కేసీఆర్ గారు 1500 నగదు రేషన్ బియ్యము ఇంటి పెద్ద కూరగాయలు రావడం లాంటివి చెప్పారు మాకు, మరి మీకు అందులో భాగం ఏమైనా అందాయా, లేకుంటే పీసీ సర్వర్ అని కొంతమంది రావట్లేదు, మీరేమంటారు సార్? వాళ్ళకి పైసలు అండ వస్తున్నాయి కానీ చాలామంది బ్యాంకులు ఎదురుగా బ్యాంకుల దగ్గరికి పోయి గుంపులు కూరటం వల్ల వాళ్ళ పైసలు పోతాయని పుకార్లు రావటం వల్ల చాలామంది పైసలు మళ్ళీ వెనక చెల్లుతామేమో అని వాళ్ళు చేస్తున్నారు. అలా పైసలు ఏం పోవని చాలామందికి మేము చెప్పాము, పైసలు పోవు, బ్యాంకులో పడ్డాయి, బ్యాంకులో ఉంటాయి, ఎక్కడ పోవు అని చెప్పాము. మీకు అందే మీ 1500 నగదు కానీ బియ్యం కానీ రేషన్ బియ్యం సంబంధించి? మేమేం తీసుకోలేదు, మాకు తెల్ల కార్డు లేదు, మాకు తెల్ల కార్డు లేదు, తెల్ల కార్డు లేదు కాబట్టి మేము తీసుకోలేదు, తీసుకోము కూడా. వాళ్ళు లేని వాళ్లకు వస్తే చాలా మంచిది, మాది కూడా వాళ్ళకే ఇవ్వగలుగుతాం. అంతవరకు చూస్తున్నాము ఇక్కడ సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరు పాటించాలని, ఎంత పాటించాల్సిన ఆవశ్యకత ఉందని వారు తెలియజేస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటు మరి బ్యాంకుల వద్ద కానీ బయట క్రౌడ్ ఉన్న ఏరియాలో కూడా సామాజిక దూరం పాటించాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని వారు పేర్కొంటున్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. కరోనా అప్డేట్స్లో ఇప్పుడు చూద్దాం, మనం లాక్డౌన్ పొడిగించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 14th ఉన్న లాక్డౌన్ 7th వరకు పొడిగించడం జరిగింది. అయితే దీనిపైన ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజల్లో అసలు లాక్డౌన్ వల్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి వారిని అడిగి తెలుసు. లాక్డౌన్ పొడిగించారు కదా, దానివల్ల మీకు ఏమన్నా ఉపయోగాలు అంటే ఇబ్బందులు లాంటివి ఉన్నాయా? ఉపయోగం అనేది తగ్గినా కానీ మేడం, ఉపయోగం తగ్గినా కానీ ఒక ఆరోగ్యం కోసం చాలా మంచిది లాక్డౌన్ పెంచడం. లాక్డౌన్ పెంచకపోతే ఇప్పటికల్లా ఆగమైపోతాం. ఇది ఒకవేళ నష్టం వచ్చినా, మేము చేసే వ్యవసాయాలకు అడిగిన నష్టం వచ్చినా ఇంకో సంవత్సరం అన్నా పెంచుకుంటాం, కానీ అది వస్తే వైరస్ వస్తే మాత్రం తిప్పుకోలేము కదా. దానివల్ల చాలా మేలు, చాలా మంచిది. సీఎం గారు మంచి నిర్ణయం తీసుకోరు, ఇంకా పెంచడం కూడా మంచిదే. సార్ మరి మీరు బయట చూస్తున్నారు జనాభా మాత్రం కొంచెం అలానే ఉంది, లాక్డౌన్ అన్నప్పటికీ కూడా మామూలుగానే తిరుగుతున్నారు, మరి మీరేమంటారు సార్? అది ఇంకా కంట్రోల్ చేయడం చాలా మంచిదండి, చాలా ఇంకా కంట్రోల్ చేస్తేనే ఇంకా తగ్గుద్ది, లేకపోతే పెరిగిపోద్ది, పెరిగిపోయినాక ఎవరు ఏం చేయడం. సార్ కేసీఆర్ గారు లాక్డౌన్ 7th వరకు పొడిగించారు, దీనిపై మీ అభిప్రాయం సార్? అభిప్రాయం డిస్టెన్స్ ఉండవలసిందే, కానీ సరుకులు వచ్చిపోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఓపెన్ ఉండాలి, లేకపోయినట్టయితే తినుబండారాలు చాలా రేటు పెరుగుతాయి.
ట్రాన్స్పోర్టేషన్ ఒక డ్రైవర్ ఒక కిలిండర్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పంపిస్తుండాలి రానిస్తుండాలి సరుకులు వచ్చినాక కూడా దిగుమతి కోసం డిస్టెన్స్ తోటి దిగుమతి చేసుకోవాలి లేకపోతే తినుబండారాలు చాలా రేట్లు పెట్టే అవకాశాలు ఉంటాయి రెండోది లేబర్ కూడా సరిగ్గా రాకపోబట్టి మందులు తయారవుతలేవు మందులు కూడా పెద్ద మనుషులు దొరకట్లేవు షుగర్ టాబ్లెట్లు బీపీ టాబ్లెట్లు కొన్ని టాబ్లెట్లు కూడా అందుబాటులో లేవు దాంతో కూడా ఇంకో కొత్త సమస్య ఏర్పడుతుంది సార్ మరి కేసీఆర్ గారు 1500 నగదు కానీ ఉచిత బియ్యం అని చెప్పారు కానీ సార్ వాటిలో మాకు నేనే ఇన్కమ్ టాక్స్ కడతాం కాబట్టి మాకు రాలేదు మా దగ్గర పని మనుషులు వస్తుంటే అడుగుతుంటే వచ్చినాయని చెప్తున్నారు అంటే మేము ఇంకో కొంతమంది మా చేతనైన కానీ సాయం చేస్తున్నాం మేము 5 కిలోల బియ్యం 1 కిలో పప్పు 1 కిలో చింతపండు చేసుకోవడం మేమే కొంతమంది పనిచేస్తున్నాం అదే ప్రభుత్వం ఇచ్చే పేపర్లు చూడటమే కాదు మన ఇక్కడ ఉన్న పని మనుషులు కానీ చేతల వాళ్ళు కానీ వాళ్ళందరూ చెప్పేవి వస్తున్నాయని అవి అంతున్నాయి పర్వాలేదు కానీ ఈ 12 కిలోల బియ్యం 500 తోటి వాళ్ళకి ఒకరోజు 500 ఇంట్లో కూరగాయలు పచ్చడికే సరిపోతాయి వాళ్ళు పని చేసుకుంటేనే చేయగలుగుతారు అయితే సరే వాళ్ళ కొంచెం వినాయకులు డిస్టెన్స్ తోటి వస్తున్నారు నడుస్తూనే ఉంటాయి కానీ ట్రాన్స్పోర్టేషన్ లేక కొన్ని సరుకులు చాలా బ్లాక్లు అవుతున్నాయి దాంతో చాలా కష్టం తిరగద్దు పాటించాలి ప్రభుత్వం మన కోసమే చెప్తుంది కాబట్టి మనం దాన్ని పాటిస్తే మనకే లాభం ఇట్లా తిరగబట్టే వాళ్ళు లాక్డౌన్ పొడిగించుకోవడం జరుగుతుంది ప్రభుత్వం అక్కడున్న వాళ్ళు తిరిగితే అది వేరు డాక్టర్ కాడికి పోవడం కానీ లేకుండా ఇంపార్టెంట్ ఉంటే పోయిందంటే వేరు కానీ కొట్టిన బండ్లు వేసుకొని మెయిన్ రోడ్లో పోలీసులు ఉండండి సందులు ఏమని తిరుగుకుంటా చేసి ప్రభుత్వాన్ని డిస్టర్బెన్స్ చేయడం కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వానికి అన్ని బండారు తినుబండారాలు దగ్గరికి రావాలి ఒకటి ట్రాన్స్పోర్టేషన్ ఉంటే కూడా పంపితే అయితే కనీసం వాళ్ళకు బండ్లు పంపితే చేసుకునే ఛాన్స్ లేదు వాళ్ళకు మెకానిక్ షాపులు బంద్ ఉండబట్టి ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోతున్నాయి దాంతో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది కొంతమంది హాస్పిటల్స్ ప్రైవేట్ ఓపెన్ లేవు ఓపెన్ లేకపోబట్టి డెలివరీ అయ్యే వాళ్ళు కానీ లేకుండా షుగర్ పేషెంట్లు కానీ కొంతమంది నిరోధక శక్తి లేని వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చూస్తున్నాము ఇక్కడ మెడికల్ సంబంధించి కానీ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వారు పేర్కొంటున్నారు మరిన్ని అప్డేట్స్ గురించి చూస్తూనే ఉండండి సత్య న్యూస్ జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్ కెమెరామెన్ శ్రీకాంత లావణ్య స్టే హోమ్ స్టే సేఫ్